హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. ఈ సెషన్లో ఏపీలో జరిగిన సీనియర్ ఇంటర్మీడియట్ బాట్నీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూద్దాం. సో ఇందులో మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే, మనకు ఫస్ట్ క్వశ్చన్లో డిఫరెన్సెస్ బిట్వీన్ గట్టేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్, వీటికి సంబంధించి ఏవైనా 2 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్ అని ఇచ్చాడు. సో మనకు గట్టేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్స్, సో గట్టేషన్. వేపర్ రూపంలో అయితే ట్రాన్స్పిరేషన్ అవుతుంది. అలాగే గట్టేషన్ అక్కడ్స్ అట్ నైట్ టైం, ట్రాన్స్పిరేషన్ అయితే డే టైంలో జరుగుతుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు డేస్ ఆర్ కూలర్ అండ్ నైట్స్ ఆర్ వార్మర్, పగలు వెచ్చగా ఉన్నప్పుడు జరుగుతుంది. అలాగే ట్రాన్స్పిరేషన్ అయితే ఇట్ అక్కర్స్ వెన్ డేస్ ఆర్ వార్మర్, వెచ్చగా ఉన్నప్పుడు జరుగుతుంది. అలాగే ఫోర్త్ పాయింట్ చూస్తే అక్కర్స్ త్రో హైడ్రోథోర్స్, పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. స్టొమాటోలో ట్రాన్స్పిరేషన్లో పత్రరంధ్రాల ద్వారా జరిగితే గట్టేషన్లో మనకు జలరంధ్రాల ద్వారా జరుగుతుంది. అలాగే గట్టేషన్లో గాడ్ సెల్స్ ఆర్ అబ్సెంట్, ట్రాన్స్పిరేషన్లో గాడ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఆల్సో స్టొమాటో కంట్రోల్డ్ బై గాడ్ సెల్స్ అనమాట. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇట్ ఇస్ డ్రైవెన్ బై రూట్ ప్రెజర్, సో వేరు పీడనం దీనిని నియంత్రిస్తుంది అనమాట. అలాగే గట్టేషన్ కంట్రోల్ చేసేది వేరు పీడనం, అలాగే ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పశేఖరాన్ని కంట్రోల్ చేసేది డిఫ్యూజన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే బ్లాక్మన్ అవధికారిక సిద్ధాంతం, సో బ్లాక్మన్స్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్, సో ఇట్ ఈస్ ఇందులో మనకు డెఫినేషన్ వచ్చేసి ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ పార్టిసిపేటెడ్ బై ఏ నంబర్ ఆఫ్ సపరేట్ ఫ్యాక్టర్స్ ద రేట్ ఆఫ్ ద ప్రాసెస్ ఈజ్ లిమిటెడ్ బై ద ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మినిమల్ వాల్యూ, అంటే ఒక ప్రక్రియ వేరువేరు కారకాల మీద ఆధారపడినప్పుడు ఆ ప్రక్రియ యొక్క చర్య వేగాన్ని అతి తక్కువ స్థాయిలో ఉండే కారకము అవధిని కలిగిస్తుంది, అంటే ఆ కారకం మీద ఆధారపడి ఉంటుంది అని రాస్తే మనకు 2 మార్క్స్ వస్తాయి. మరి మీరు ఏది రాశారో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే థర్డ్ క్వశ్చన్ చూస్తే మనకు ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్, తర్వాత దాన్ని ఎవరు కలుగొన్నారు ఏ ఆర్గానిజంలో. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమి, ట్రాన్స్ఫర్ ఆఫ్ నేకడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ సార్, అప్టేక్ ఆఫ్ నేకడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్, దాన్ని మనం ఏమంటున్నాం ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం. అంటే జర్నీ పరివర్తన అంటే నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసర వాతావరణం నుంచి స్వీకరించి జన్యు సమాచారం వ్యక్తమవడం అనమాట. దీన్ని ఫ్రెడరిక్ గ్రిఫిత్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాలో ఐడెంటిఫై చేశాడు. సో డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఫ్రెడరిక్ గ్రిఫిత్ గ్రిఫిత్ అని రాసినా కూడా 0.5 మార్క్ వస్తుంది. ఏ ఆర్గానిజంలో అంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అని రాస్తే దానికి 0.5 మార్క్. అలాగే మనకు జెండర్కి సంబంధించి ఫినోటైప్ జీనోటైప్ డెఫినేషన్స్ అడిగాడు. సో ఫిజికల్ అపీరెన్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం దాన్ని ఫినోటైప్ అంటాం, జెనెటిక్ మేకప్ వచ్చేసి జీనోమ్ అంటాం, అంటే జన్యు లక్షణ స్వభావాన్ని తెలిపేది జన్యు రూపం. అలాగే బాహ్య స్వరూపాన్ని తెలియజేసేది బాహ్య దృశ్య రూపం అంటాం దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్లో క్యాపింగ్ టెయిలింగ్ డెఫినేషన్ అడిగాడు. సో క్యాపింగ్ అంటే ఇన్ క్యాపింగ్ అన్ అన్యూజువల్ న్యూక్లియోటైడ్ మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈజ్ యాడెడ్ టు 5' ఎండ్, సో 5' ఎండ్ మెన్షన్ చేయాలి మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ MGPPP. సో ఇది అలాగే టైలింగ్ అంటే అటాచ్మెంట్ ఆఫ్ 200 to 300 అడినిలేట్ రెసిడ్యూస్ టు ద 3' ఎండ్, 3' ఎండ్లో అడినిలేట్ రెసిడ్యూస్ 200 to 300 వరకు యాడ్ కావడం. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్లో ఇక మనకు ట్రాన్స్క్రిప్షన్ యూనిట్లో ఉండేటువంటి ఏమున్నాయని అడిగాడు. ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్, ప్రమోటర్ నిర్మాణాత్మక జన్యువు, టర్మినేటర్ ఈ 3 రాస్తే మనకు 2 మార్క్స్. అలాగే మనకు ఎక్సో న్యూక్లియస్ ఎండో న్యూక్లియస్ అడిగాడు. సో దే రిమూవ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ, డిఎన్ఏ చివరి కొనలు ముక్కలు చేసే ఎంజైమ్ల పేరు ఎక్సో న్యూక్లియస్ అని, వితిన్ ద డిఎన్ఏ డిఎన్ఏ లోపల డిఎన్ఏను ముక్కలుగా చేసేదని ఎండో న్యూక్లియస్ అంటాం. అలాగే ఎయిత్ క్వశ్చన్లో మనకు రోగ లక్షణాలు బయటపడకముందు రోగాన్ని నిర్ధారించగలమా అంటే ఎస్ అని వచ్చు అనమాట, ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఎస్ అని రాస్తే 1 మార్క్ అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కెన్ ఏ డిసీజ్ బి డిటెక్టెడ్ బిఫోర్ ఇట్స్ సిమ్టమ్స్ అపియర్, ఎస్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్, అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏది అంటే పీసీఆర్ టెక్నిక్ లేదా పాలిమరేజ్ చైన్ రియాక్షన్ లేదా ఎలిసా టెక్నిక్, ఏది రాసినా కూడా మనకు అడిషనల్ 1 మార్క్ వస్తుంది, టోటల్ 2 మార్క్స్. అలాగే హిడెన్ హంగర్, కనిపించని ఆకలి అనగా ఏమి. సో హిడెన్ హంగర్ అంటే మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ డెఫిషియన్సీ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఇట్ ఈస్ కాల్డ్ హిడెన్ హంగర్. సో చాలామంది
ఈ ఎక్కువ సంఖ్యలో ప్రజలు సూక్ష్మజీవులు సూక్ష్మ మూలకాలు ప్రోటీన్ విటమిన్ లోపాలతో బాధపడుతుంటారు. అలా బాధపడాన్ని కనిపించని ఆకలి అంటాం. నెక్స్ట్ 10th క్వశ్చన్లో వాట్ ఈజ్ న్యూక్లియో పాలిహెడ్రో వైరసెస్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ నవేడేస్. సో ఎన్పీవీలను దేనికి ఉపయోగిస్తారంటే బయో కంట్రోల్ ఏజెంట్స్, జీవశాస్త్ర లేదా జీవ నియంత్రణ సహకారకాలుగా వాడతారు. జీవ నియంత్రణ సహకారకాలు అని రాస్తే 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ప్లాస్మోలైసిస్ అడిగాడు. సో కణద్రవ్య సంకోచం అంటే ఏంటి, మన నిజ జీవితంలో దాని ఉపయోగం. ఇక్కడ మనకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో చూస్తే దీనికి ప్లాస్మోలైసిస్ డెఫినేషన్కు 2 మార్క్స్ ఇచ్చాడు. ప్లాస్మోలైసిస్ డెఫినేషన్ మాత్రమే రాస్తే 2 మార్క్స్. అలాగే ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇక్కడ 3 ఇచ్చాడు. 3 రాస్తే మనకు ఏవైనా సరే 2 రాస్తే 2 మార్క్స్ అనమాట. సో ప్రాక్టికల్ అప్లికేషన్లో సాల్టింగ్ ఆఫ్ పికిల్స్, ప్రిజర్వింగ్ ఆఫ్ ఫిష్ ఇన్ సాల్ట్. సో ప్లాస్మోలైసిస్ డెఫినేషన్ రాస్తే 2 మార్క్స్, అప్లికేషన్స్ రాస్తే ఏవైనా సరే 2 రాస్తే 2 మార్క్స్. చాలా ఈజీగా ఇచ్చాడు ఆన్సర్. ఇది దిర్ ఇస్ నో నీడ్ డయాగ్రామ్. ఒకవేళ మీరు డయాగ్రామ్ వేసి ఉంటే కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దానికి మార్క్స్ కేటాయించలేదు కాబట్టి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నోడిల్స్, అంటే వేరుబుడిపై ఏర్పడే విధానంలోని వివిధ దశలను వివరించండి. సో ఇక్కడ మనకు ఏ రూట్ నోడిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, సో వాటికి సంబంధించి మ్యాటర్ రాస్తే 4 మార్క్స్ అనమాట. మ్యాటర్కి 4 మార్క్స్, డయాగ్రామ్ కూడా మనకు మార్క్స్ మెన్షన్ చేశారు. సో డయాగ్రామ్కి 1 మార్క్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రూట్ నోడిల్స్కి డయాగ్రామ్స్ వేయాలి. ఎన్ని డయాగ్రామ్స్ వేయాలి అనేది లేదు అక్కడ. మనకైతే మనకు టెక్స్ట్ బుక్లో కానీ స్టడీ మెటీరియల్స్లో 4 డయాగ్రామ్స్ ఉంటాయి. కనీసం 2-3 వేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. 4 వేసినా కూడా నో ప్రాబ్లం, 4 మార్క్స్ వస్తాయన్నమాట. సో రూట్ నోడిల్ సంబంధించింది, 4 డయాగ్రామ్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఫాక్టర్స్, వివిధ రకాల సహకారకాలను వివరించండి. సో ఇక్కడ మనకు ప్రోస్థెటిక్ గ్రూప్స్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్, అలాగే కోయెంజైమ్స్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్, మెటల్ అయాన్స్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్. సో ప్రతిదానికి కూడా టోటల్గా కోఫాక్టర్స్ 3 టైప్స్ అయితే ప్రతిదానికి కూడా మార్క్స్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ కూడా రాయాల్సి ఉంటుంది. టోటల్గా 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 14th, రైట్ ద ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఆఫ్ జిబ్రెలిన్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో జిబ్బరెలిన్ల శరీరధర్మ సంబంధ అనుక్రియలను రాయండి అని ఇచ్చిన ప్రశ్న. సో మనకు టోటల్గా చూస్తే మనకు 8 పాయింట్స్ ఉన్నాయి జిబ్బరెలిన్ సంబంధించింది. ఈ 8 పాయింట్స్లో ఏవైనా సరే 4 రాస్తే 4 మార్కులు ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కువ రాసినా కూడా నో ప్రాబ్లం. సో ఎక్కువ రాసిన వాటిలో కనీసం 4 కరెక్ట్ అయినా కూడా ఇట్ గెట్స్ 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వైరసెస్ సంబంధించింది. సో వైరసెస్లో ఎక్స్ప్లెయిన్ ద లైటిక్ సైకిల్ విత్ రెఫరెన్స్ టు సర్టన్ వైరసెస్, కొన్ని వైరస్ల సంబంధించి లైటిక్ చక్రాన్ని వివరించండి అనేది ప్రశ్న. సో లైటిక్ చక్రాన్ని వివరించేటప్పుడు మనకు లైటిక్ సైకిల్ ఇన్వాల్వ్ ఇన్ 5 స్టెప్స్, అటాచ్మెంట్, పెనిట్రేషన్, బయోసింథసిస్, మెచ్యురేషన్, రిలీజ్ లేదా లైసిస్ అంటాం. వీటికి ఈ 5 స్టెప్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తే 3 మార్క్స్. అలాగే డయాగ్రామ్ కూడా ఖచ్చితంగా వేయమన్నాడు. డయాగ్రామ్కి 1 మార్క్ కేటాయించడం జరిగింది. కాబట్టి చాలామంది డయాగ్రామ్స్ కొందరు వేయలేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో డయాగ్రామ్స్కి మార్క్స్ కేటాయించాడు కాబట్టి వేయని వాళ్ళ పక్షంలో వారికి 1 మార్క్ కట్ అవుతుందనే విషయం తెలుసుకోండి. సో లైటింగ్ సైకిల్ సంబంధించినటువంటి డయాగ్రామ్, లైటింగ్ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 16 ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్, బహిర్గతత్వ సిద్ధాంతాన్ని ఏకసంకర సంకరణం ద్వారా వివరించమని చెప్పాడు. సో ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లా ఆఫ్ డామినెన్స్, బహిర్గతత్వ సిద్ధాంతము నిర్వచనం చెప్తే 1 మార్కు నిర్వచించాలి, దీనికి 1 మార్కు. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లా ఆఫ్ డామినెన్స్ త్రో మోనోహైబ్రిడ్ క్రాస్, బహిర్గతత్వ సిద్ధాంతాన్ని ఏకసంకర సంకరణ ద్వారా వివరిస్తే 2 మార్క్స్. అలాగే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ అప్ టు F1 జనరేషన్, F1 తరం వరకు ఏకసంకర సంకరణాన్ని పటం ద్వారా వివరించాలా. సో దానికి 1 మార్కు, టోటల్గా 4 మార్క్స్ ఇది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 రైట్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ జెనెటిక్ కోడ్, జన్యు సంకేతంలోని ప్రధాన లక్షణాలను వివరించండి. ఇక్కడ మనకు ఏమైనా సరే 4 రాయమన్నాడు. ఈ పాయింట్స్ సంబంధించి 6 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. జన్యు సంకేతంలోని ప్రధాన లక్షణాలు, ఈ 6 ఫీచర్స్లో ఏవైనా సరే 4 రాస్తే యూ విల్ గెట్ 4 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 18లో చూస్తే బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, సో మనకు జన్యు పరివర్తిత మొక్కల వల్ల ఉపయోగాల పట్టిక అడిగాడు. సో మనకి ఈ పట్టికలో టోటల్గా మనకు ఎన్ని ఇచ్చాడు, ABCDE ఇచ్చాడు. ఇక్కడ మనకు వీటికి సంబంధించి ఎనీ 4 మెన్షన్ చేస్తే యూ విల్ గెట్ 4 మార్క్స్.
కాబట్టి మనకు ట్రాన్జెనిక్ పపాయా అని, బీటీ కాటన్, తైపేయి, గోల్డెన్ రైస్, ఫ్లేవర్ సేవర్ టొమాటో, బ్రాసికా నాపస్, మిల్ స్టెరల్ ప్లాంట్స్ అనమాట. సో ఈ పాయింట్స్ మనం కవర్ చేసినామంటే యూ విల్ గెట్ దాదాపు అందరు క్వశ్చన్స్ ఇవి నేర్చుకొని ఉంటారు కాబట్టి ఈజీగా రాసింటారు కూడా. అలాగే బాస్మతి వెరైటీ రైస్ ఆఫ్ మేడ్ రెసిస్టెంట్ అగెన్స్ట్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ స్ట్రెసెస్. రౌండప్ రెడీ సోయాబీన్ ఈజ్ హెర్బిసైడ్ టాలరెంట్. సో ఇక్కడ మనకు ఏమైనా సరే 4 రాస్తే 4 మార్క్స్ అందించాడు. అలాగే చివరిగా మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే 19th క్వశ్చన్, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ గ్లైకోలైసిస్, వేర్ డస్ ఇట్ అకర్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్, ట్రేస్ ద ఫేట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఇన్ బోత్ ఎరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. సో గ్లైకాలసిస్ గురించి, అది జరిగే ప్రదేశము, అంత్య ఉత్పన్నాలు, అలాగే ఈ ఉత్పన్నాలు వాయుసహిత వాయురహిత శ్వాసక్రియల ద్వారా ఏ మార్పులు లోనవుతాయి అనేది ఇక్కడ అడిగాడు ప్రశ్న. కాబట్టి గ్లైకోలసిస్ ఎక్కడ జరుగుతుంది అనే దానికి సైటోప్లాజమ్ అని రాస్తే 1.5 మార్కు, ఎండ్ ప్రొడక్ట్స్ 2-pyruvic యాసిడ్ అని రాస్తే 0.5 మార్కు, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్లైకోలైసిస్, గ్లైకోలైసిస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా, 5 మార్క్స్, స్కిమాటిక్ రిప్రజెంటేషన్ 2 మార్క్స్. సో మనకు ఫ్లో చార్ట్కి 2 మార్క్స్ ఇచ్చాడు, ఫ్లో చార్ట్కి 2 మార్క్స్. కొందరు ఓన్లీ మ్యాటర్ మాత్రమే రాసి ఎక్స్ప్లెనేషన్లో ఈక్వేషన్స్ రాయలేదు, మరికొందరు ఈక్వేషన్స్ మాత్రమే రాసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కాబట్టి దానికి మార్క్స్ కట్ చేయాలా వేయాలా అనేది ఎలాంటి ప్రామాణికత అయితే ఇక్కడ చూపించలేదు కాబట్టి చాలా వరకు అయితే ఈక్వేషన్స్ రాయకపోయినా కూడా మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఫ్లో చార్ట్ వేస్తే మనకు ఈ ఫ్లో చార్ట్కి 2 మార్క్స్. మ్యాగ్జిమం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న నేర్చుకుని ఉంటారు, రాసింటారు కూడా. నెక్స్ట్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 20, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద వేరియస్ ప్రాసెసెస్ ఆఫ్ రీకంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. పునసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానంలోని వివిధ ప్రక్రియలను క్లుప్తంగా వివరించమని చెప్పాడు. సో ఇక్కడ మనకు ప్రాసెస్ అడిగాడు, టూల్స్ కాదు. చాలామంది కొందరు టూల్స్ రాశారు. సో మనకు ఆర్డీఎన్ఏ టెక్నాలజీలో ప్రాసెస్ అడిగాడు. ఈ ప్రాసెస్లో మనకు 5 స్టెప్స్ ఉన్నాయి, ఐసోలేషన్ ఆఫ్ ఎ జీన్, ఇన్సర్షన్ ఆఫ్ ద జీన్ ఇంటూ ఎ వెక్టార్, ఇన్సర్షన్ ఆఫ్ ద వెక్టార్ ఇంటూ ఎ సూటబుల్ హోస్ట్ అండ్ సెలెక్షన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ డిజైర్డ్ రీకాంబినెంట్స్, ఫైనల్గా ఆప్టైనింగ్ ఆఫ్ ఏ ఫారెన్ జీన్ ప్రొడక్ట్ అండ్ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో 1st స్టెప్కి మాత్రమే 2 మార్క్స్ ఇచ్చి మిగతా 4 స్టెప్స్కి ఒక్కదానికి 1 మార్క్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐసోలేషన్ ఆఫ్ ఎ జీన్ అనేది కొద్దిగా అక్కడ ఏ విధంగా ఏ ఎంజిమ్స్ యాడ్ చేస్తాము, ఏ విధంగా ఐసోలేట్ చేస్తాం డిఎన్ఏను, పూలింగ్ చేయడము, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఆ 1st పాయింట్కి 2 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో జన్యు పదార్థాన్ని వివక్తత చేయడం 1st పాయింట్, సో దానికి 2 మార్క్స్ కేటాయించి మిగతా 4 పాయింట్స్కి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. అలాగే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్, పునసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానము, రేఖాపటము, ఈ పటానికి మనకు 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో రఫ్ డయాగ్రామ్ మీరు బాగా ప్రాక్టీస్ చేసింటారు. అలాగే చివరిగా మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మొక్కల ప్రజననానికి సంబంధించింది, యూఆర్ ఏ బాటనిస్ట్ వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్, డిస్క్రైబ్ ద వేరియస్ స్టెప్స్ దట్ యూ విల్ అండర్ టేక్ టు రిలీజ్ ఏ న్యూ వెరైటీ. మీరు మొక్కల ప్రజనన విభాగంలో పనిచేసే శాస్త్రవేత్త అయినట్లయితే ఒక కొత్త రకాన్ని విడుదల చేసే క్రమంలో మీరు పాటించే వివిధ దశలను వివరించండి అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు 5 స్టెప్స్ ఉన్నాయి, కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ అంటే వైవిధ్యశీలత సేకరణ, ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్, విశ్లేషణ జనకుల ఎంపిక, అలాగే 3rd చూస్తే క్రాస్ హైబ్రిడైజేషన్ అమాంగ్ ద సెలెక్టెడ్ ప్లాంట్స్, ఎంపిక చేసిన జనకుల మధ్య సంకరణ సంకరం, అలాగే 4th పాయింట్ వచ్చేసి సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్ రీకాంబినెంట్స్, వర్ణము మేలైన పునఃసంయోజనాలను పరీక్షించడం, అలాగే చివరిగా టెస్టింగ్ రిలీజ్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ న్యూ కల్టివార్, పరీక్షించడము, విడుదల, కొత్త సాగు రకాల వ్యాపారీకరణ. ఈ 5 స్టెప్స్ రాస్తే 1st స్టెప్కి 2 మార్క్స్, 2nd దానికి 1 మార్కు, 3rd 2 మార్క్స్, 4th 1, 5th 1 2 మార్క్స్, ఈ విధంగా మార్క్స్ కేటాయించడం జరిగింది. ఓకే, ఇది మై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీరు ఎన్ని మార్క్స్ అయితే గెస్ట్ చేస్తున్నారో వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.